हाय गाइस नेनु मी श्रीजनी फ्रेंड्स ई रोज मनम पोसेट एसी डायग्राम गुरिंची चूद्दामु फ्रेंड्स फर्स्ट ऑफ ऑल इंका मी ना चैनल नी सब्सक्राइब चेयकपोते प्लीज सब्सक्राइब चेयंडी लाइक चेयंडी शेयर चेयंडी ओकेना इदी चाला चाला इंपॉर्टेंट नेनु ओक 4 टू 5 ओके 4 वीडियोस पेडतानु दीन गुरिंची प्रति ओक वीडियो मिस काकुंडा स्किप चेयकुंडा चूस्तेने मीकु एग्जाम लो पक्का ओकटी रायगलरु ओकेना दींट्लो नुंचि ए क्वेश्चन वच्चिना गानी मीरु अटेंड चेयगलरु ओकेना सो డిఫరెంట్ టైప్స్గా అడుగుతారు కదా మనకి ఎస్సీ డయాగ్రామ్ అందుకే నేను అన్ని విధాలుగా చేసి నేను పెట్టాను మిస్ కాకుండా చూడండి ఓకేనా ఈ ఎస్సీ డయాగ్రామ్ ఓకే ఇప్పుడు చూడండి ఫస్ట్ మనకి ఏమని అడుగుతారంటే క్వశ్చన్ ఒక్కొక్కసారి ఇలా కూడా అడగవచ్చు చూడండి డిఫైన్ ద పోసెట్ అండ్ హ్యాసీ డయాగ్రామ్ అని అడుగుతారు అప్పుడు మీరు ఏం రాయాలి అంటే ఫస్ట్ మనం పార్షియల్ పోసెట్ అంటే ఏంటిది ఇక్కడ పోసెట్ అనే దాన్ని ఏమంటాము పార్షియల్లీ ఆర్డర్ సెట్ అంటాము ఓకే ఫుల్ ఫామ్ పార్షియల్లీ ఆర్డర్ సెట్ ఓకే ఇప్పుడు చూడండి మీరు ఫస్ట్ రిలేషన్ ఆర్ ఆన్ ఏ సెట్ ఏ ఈ సెట్ టు బి ఏ పార్షియల్లీ ఆర్డర్ రిలేషన్ ఇఫ్ అండ్ ఓన్లీ ఆర్ ఈజ్ రిఫ్లెక్సివ్ ఆర్ ఈజ్ యాంటీసిమెట్రిక్ అండ్ ట్రాన్సిటివ్ ఓకేనా ఇక్కడ ఏమంటున్నారంటే మనకి త్రీ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి పోసెట్లో అంటే పార్షియల్లీ ఆర్డర్ రిలేషన్స్లో ఓకేనా దేంట్లో సెట్ ఏలో ఉంటాయి కదా ఎలిమెంట్స్ ఆ ఎలిమెంట్స్ని బట్టి మనము వాటిని ఆ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి అవి ఏమేం కండిషన్స్ అంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఆర్ ఈజ్ రిఫ్లెక్సివ్ ఆర్ ఈజ్ యాంటీసిమెట్రిక్ ఇంకోటేమో ట్రాన్సిటివ్ ఆన్ ఏ ఓకేనా ఈ మూడు కండిషన్స్ ఉన్నాయి ఇప్పుడు అసలు ఆర్ ఈజ్ రిఫ్లెక్సివ్ అంటే ఏంటంటే ఆర్ ఈజ్ రిఫ్లెక్సివ్ అంటే ఇప్పుడు మనకి సెట్ ఏ ఉంది సెట్ ఏలో మనకి ఏమున్నాయి ఎలిమెంట్స్ 1, 2, 3 ఓకేనా ఇవి ఉన్నాయి సెట్ ఏ అనేది ఎప్పుడైనా క్యాపిటల్ లెటర్స్ ఉండాలి సెట్ లోపల ఉండే ఎలిమెంట్స్ ఏమో 1, 2, 3 ఓకేనా ఇప్పుడు 1, 1 ఉంది 2, 2 రిలేషన్లో మనకి ఏమేమి రావాలి 2, 2 1, 3, 3 4, 4 అలాగా సేమ్ ఎలిమెంట్స్ వచ్చేదాన్ని ఏమంటాం మనము రిఫ్లెక్సివ్ అంటాము ఓకేనా ఏ, ఇప్పుడు 1, 1 సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా సో ఏ బిలాంగ్స్ టు సెట్ ఏ సెట్ ఏలోనే ఉంటాయి కదా రిలేషన్ అనేవి సో ఏ ఇదేమో ఏ కామా ఏ అనేదేమో రిలేషన్కి బిలాంగ్ అయ్యింది ఈ స్మాల్ ఏ అంటే ఒకటే లెటర్ ఉంది కాబట్టి ఏ అనే నెంబర్ ఎక్కడ ఉంటుంది క్యాపిటల్ ఏ సెట్ ఏలో ఉంటాయి అని చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆర్ ఈజ్ యాంటీసిమెట్రిక్ ఆర్ ఈజ్ యాంటీసిమెట్రిక్కి ఒక కండిషన్ ఉంటుంది ఇది మనకి ఫార్ములా ఓకేనా చెప్తాను వినండి ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అండ్ బి కామా ఏ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఆర్ బి కామా ఏ లేనప్పుడు సెట్ ఏలో అప్పుడు ఏమైంది నాట్ బిలాంగ్స్ రాయాలి ఒకవేళ ఉంటే ఏం కాదు బిలాంగ్స్ టు అని రాయొచ్చు ఒకవేళ ఉంటే దాన్ని ఏమంటామంటే సిమెట్రిక్ బట్ ఇక్కడ ఉండకూడదు ఉండకపోతే దాన్ని యాంటీసిమెట్రిక్ అంటాము దెన్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి ఓకే నెక్స్ట్ ఏ సెట్ ఈజ్ ఏ పార్షియల్లీ ఆర్డర్డ్ ఆర్ డిఫైన్డ్ ఆన్ ఇట్ ఈజ్ కాల్డ్ పార్షియల్లీ ఆర్డర్డ్ సెట్ పోసెట్ అంటాం దీన్ని ఓకేనా సెట్ ఏలో ఉండే ఎలిమెంట్స్ ఉంటాయి కదా ఏ ఉంటుంది ఇంకోటి ఏముంటాయి రిలేషన్ ఉంటుంది దాన్ని కలిపితే ఏం దాన్ని పోసెట్ అంటాము ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇక్కడ చెప్తాను చూడండి ఒకసారి మీరు ఓకే ఇదేంటిది ఏ అనేదేమో సెట్ రిలేషన్ ఏమిచ్చారు ఇక్కడ మనకి లెస్ దాన్ ఈక్వల్స్ టు ఇది కూడా సేమ్ ఏ అనేది ఒక సెట్ ఇది రిలేషన్ ఏముంది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏ అనే సెట్ ఇది డివిజన్ ఓకేనా ఫ్రెండ్స్ నేను వీటిపైన నేను మొత్తం వీడియోస్ చేస్తాను లెస్ దెన్ ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు అందుకే ప్రతి ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేసే వాటిని కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమైద్ది ఇది ఏంటో ఓకే పార్షియల్లీ ఆర్డర్డ్ సెట్ ఆర్ పోసెట్ ఇప్పుడు దాకా చెప్పాను కదా అదే సేమ్ మళ్ళీ రాసాను చూడండి ఇఫ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఈజ్ ఏ పార్షియల్లీ ఆర్డర్ సెట్ ఆన్ సెట్ ఏ then the order pair is a comma less than equal to is called partially ordered set or poset okay na poset aina anochu lekapothe partially ordered set kuda anochu idigondi ikkada icharu kada a anedi enti ikkada set less than equals to anedi relation meek problem chesetappudu easy ga ardham ayipoyiddi next chudani totally ordered set aina anochu relation aina anochu if a comma less than equals to is a partially ordered set if ఫర్ ఎవ్రీ టూ ఎలిమెంట్స్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ వీ హ్యావ్ ఐదర్ ఏ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఆర్ బి లెస్ దెన్ ఈక్వల్స్ టు ఏ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఈస్ కాల్ సింపుల్ ఈ లెస్ దెన్ ఈక్వల్ ఉంది కదా దాన్ని ఏమంటామంటే సింపుల్ ఆర్డరింగ్ అయినా అనొచ్చు లేకపోతే లీనియర్ ఆర్డరింగ్ అని కూడా
ఉండొచ్చు. ఇవే దేంట్లో ఉంటాయి, సెట్ ఏలో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఏ లెస్ దెన్ ఈక్వల్స్ టు, ఓకే, ఈజ్ కాల్డ్ ఏ టోటలీ ఆర్డర్డ్. ఓన్లీ లెస్ దెన్ ఈక్వల్స్ టు అనేదాన్నేమో ఆర్డరింగ్ అయినా అనొచ్చు, సింపుల్ ఆర్డరింగ్ అయినొచ్చు, లీనియర్ ఆర్డరింగ్ అనొచ్చు. బట్ ఇక్కడ ఏ కామా లెస్ దెన్ ఈక్వల్స్ టు అంటే ఏ అంటే ఏంటిది? ఇక్కడ సెట్ లెస్ దెన్ ఈక్వల్స్ టు అనేది ఏంటిది? రిలేషన్. దాన్ని ఏమంటామంటే టోటల్లీ ఆర్డర్డ్ సెట్ ఆర్ సింపుల్ ఆర్డర్డ్ సెట్ అని పిలవచ్చు. ఓకేనా? టు రిప్రజెంట్ ఏ కామా లెస్ దెన్ ఈక్వల్స్ టు వి యూజ్ యాసీ డయాగ్రామ్. ఓకేనా? మనం పోసెట్ని రిప్రజెంట్ చేయటానికి దీన్ని ఏమంటాము? పోసెట్ అంటాము. ఈ పోసెట్ని రిప్రజెంట్ చేయడానికి మనం యాసీ డయాగ్రామ్లో డయాగ్రామ్ యూజ్ చేసి మనము రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా? ఇప్పుడు మనము డిఫైన్ పోసెట్ పోసెట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు యాసీ డయాగ్రామ్ గురించి ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఎలా డ్రా చేయాలి, ఏంటి అని చూద్దాము. రండి, ఆల్గోరిథం చూద్దాం. సో ఇది యాసీ డయాగ్రామ్. ఆల్గోరిథం స్టెప్ వన్ చూడండి. స్టెప్ వన్లో ఏముందంటే, ఇన్ యాసీ డయాగ్రామ్ ఈచ్ ఎలిమెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ స్మాల్ సర్కిల్స్. అంటే ఇది ఉంది కదా, ఇలాగ 1, 2, 3 అనుకోండి, ఇట్లాగా జాయిన్ చేయడానికి మనం స్మాల్ సర్కిల్ అయినా లేకపోతే డాట్ అయినా యూజ్ చేసి మనము డ్రా చేస్తాము. ఓకేనా? యాసీ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు, ఓకేనా, మీకు చూసే డ్రా చేసేటప్పుడు ఈజీగా అర్థమైపోయింది. వి డస్ నాట్ పుట్ యారోస్ ఆన్ ఎడ్జెస్ అండ్ డస్ నాట్ డ్రా సెల్ఫ్ లూప్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనము యారోస్ పెట్టొద్దు. ఇట్లా ఉంది, ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది 3 అనుకోండి. ఇప్పుడు ఇట్లా 1 2 ఇదేంది 3 2 1 3 2 2 అనుకోండి, ఇట్లా యారో మార్క్ పెట్టకూడదు దీనికి. ఓకేనా? పెట్టకూడదు. ఓకే, ఏం చేయాలంటే ఓన్లీ ఇట్లా డ్రా చేయాలంతే. ఓకేనా? మళ్ళీ ఇంకొకటి ఏం చెప్పారంటే, సెల్ఫ్ లూప్స్ 1, 1 ఉందనుకో, ఇట్లా డ్రా చేయకూడదు సెల్ఫ్ లూప్ అనేది. ఓకేనా? ఓన్లీ మనము అట్లాగే లీవ్ చేయాలి 1, 1, ఎందుకంటే సేమ్ ఉంది కదా అందుకు. ఓకే, అర్థమైందా? అలా మీకు చెప్పేటప్పుడు ఈజీగా అర్థమైపోయింది. నెక్స్ట్, ఇన్ డయాగ్రామ్ పార్షియలీ ఆర్డర్ దెర్ ఈజ్ ఏ అన్ ఎడ్జ్ అండ్ ఫర్ ఏ వర్టెక్స్ ఏ టు వర్టెక్స్ బి టు వర్టెక్స్ సి దెన్ షుడ్ బి అన్ ఎడ్జ్ ఫ్రమ్ వర్టెక్స్ ఏ టు సి యాజ్ సచ్ నో నీడ్ టు వీ నీడ్ నాట్ టు డ్రా ద ఎడ్జ్ ఏ టు సి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి చూడండి, ఇప్పుడు ఇది ఏ, ఇది B, ఇది C, ఇది D. ఓకేనా? ఇప్పుడు A టు B ఉంది, నెక్స్ట్ B టు C ఉంది, ఓకేనా? C టు, ఓకే, C B టు C ఉంది, నెక్స్ట్ C టు D ఉంది. ఇప్పుడు మనకి A టు D డ్రా చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే ఇది ఈ రెండింటికి అటాచ్ అవసరం లేదు, ఇక్కడే ఉంది కాబట్టి మళ్ళీ డ్రా చేయటం అవసరం లేదు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చూద్దాము, రండి. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఓకేనా, కాన్సన్ట్రేషన్ చేసి చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోయింది. ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చారు, డ్రా ద యాసీ డయాగ్రామ్ ఫర్ పోసెట్. పోసెట్ ఇది, యాసీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి ఏంటి అన్నీ చెప్తాను. చూడండి, ఫస్ట్ మనకి సెట్ ఏ, ఇది మొత్తం ఏంటిది? సెట్ ఏ. ఇది సింబల్ అనేది రిలేషను. ఆ సింబల్ ఏంటి? డివిజిబిలిటీ రిలేషను. ఓకేనా? ఇప్పుడు మనం గివెన్ అని రాసేసి సెట్ ఏలో ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1, 2, 3, 4, 9. 6, 9 కనపడుతుందా లేదా? ఇక్కడ రాసాను చూడండి, ఆ సెట్ ఏ అనేది ఇక్కడ రాసాము. నెక్స్ట్ రిలేషన్ ఏమిచ్చారు? డివిజిబిలిటీ. ఈ సింబల్ అంటే డివిజిబిలిటీ అనే సింబల్ అది. ఓకేనా? ఏమిచ్చారంటే డివిజిబిలిటీ బై రిలేషన్ ఆన్ సెట్ ఏ అని ఇచ్చారు మనకి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం రాసాము? ఏ కామా ఆర్. ఏ అంటే ఏంటిది? దీన్ని కలిపితే మొత్తం ఏ, ఇదేమో ఆర్. అంటే ఇది ఏ అంటేదేమో పోసెట్, ఆర్ అనేదేమో రిలేషన్. ఏం రిలేషన్ ఉంది మనకి ఇక్కడ? డివిజన్ అనే రిలేషన్ కనపడుతుంది కదా. సో అది నెక్స్ట్. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి? 1. ఇక్కడ మనకి ఏమిచ్చారు? డివిజిబుల్ అయ్యిద్దా అవ్వదా? 1 అనేది డివిజిబుల్ వీటిల్లో అవుతాయా లేవా? 2 అనేది డివిజిబుల్ వేరే నెంబర్స్తో డివిజిబుల్ అవుతాయా లేవా అని కనుక్కోవాలి. అవి ఎలా కనుక్కోవాలి ఏంటి అని చెప్తాను, వినండి. ఇప్పుడు 1 అనే నెంబర్ ఉంది ఇక్కడ, 1 అనే నెంబర్ ఉంది. ఇప్పుడు 1 టేబుల్ అయినా గుర్తుంచుకోండి, 1 అనే టేబుల్లో 1 అనేది డివిజిబుల్ అయిద్దా అవ్వదా? 1 1 1, సో 1 వచ్చింది. అలాగైనా గుర్తుంచుకోవచ్చు, లేకపోతే ఇట్లాగా కూడా మీరు అనుకోవచ్చు. 1 ఇంటూ 1 1 1 సార్ 1. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది మనకి? 0 వచ్చింది కదా. సో 0 అయ్యిందా అవ్వలేదా? అవ్వింది, డివిజిబుల్. సో ఇదేంటిది? 1 వచ్చింది అని అర్థం. 1, 1 అని రాసుకోవాలి. చెప్తాను, వినండి.
సో ఇప్పుడు వన్ అయ్యింది. నెక్స్ట్ వన్ కామా టూ, వన్ ఇంటూ టూ అయిద్దా అవ్వదా? అవ్వద్ది. సో మనం టూ కూడా రాసుకున్నాం. ఇక్కడ వన్ రాసాము, టూ రాసాము. నెక్స్ట్ త్రీ, వన్ త్రీ జా త్రీ అయిద్దా అవ్వదా? అవ్వద్ది. సో ఇది కూడా రాసాము. నెక్స్ట్ వన్ ఫోర్ జార్ ఫోర్ అయిద్దా అవ్వదా? అయ్యిద్ది. సో అలా రాసాము. వన్ సిక్స్ జార్ సిక్స్ అయిద్దా అవ్వదా? అవ్వద్ది. సో నెక్స్ట్ వన్ నైన్ జార్ నైన్. సో అన్నీ పాజిబుల్ అయిపోయినాయి, అన్నీ డివిజిబుల్ అయ్యాయి. సో అయ్యిందా, అర్థమైందా మీకు? అట్లయినా చేసుకోవచ్చు, ఇట్లయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఎట్లయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, డివిజిబుల్ అయినాయి కదా ఇవి ఈ నెంబర్స్ అన్నీ, అప్పుడు ఏం చేద్దాం? వన్ కామా వన్ ఇక్కడ రాసుకున్నాం, వన్ కామా టూ. సో ఇక్కడ రాసుకున్నాము, అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ కామా వన్ కామా త్రీ అయిందా? సో ఇట్లా బ్రాకెట్స్ పెట్టి రాసుకున్నాం. నెక్స్ట్ వన్ కామా ఫోర్ మళ్ళీ ఇక్కడ బ్రాకెట్స్ పెట్టి రాసుకున్నాము. నెక్స్ట్ ఏముంది? వన్ కామా ఫైవ్, వన్ కామా సిక్స్, సారీ వన్ కామా సిక్స్ అది కూడా రాసుకున్నాం. నెక్స్ట్ వన్ కామా నైన్ నైన్, ఓకే అది కూడా ఇక్కడ రాసుకున్నాం. ఓకేనా, అర్థమైందా మీకు? ఇలాగ మనకి టేబుల్లో వస్తాయా రావా అని చూసుకోవాలి, ఏ నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు వన్ అయిపోయింది కదా, వన్ అనేది డివిజిబుల్ అయ్యింది, అన్నిట్లో అయ్యింది. సో ఇప్పుడు టూ అనేది నెంబర్ తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ టూ అనే టేబుల్, టూ అనేది వచ్చిద్దా వన్ వన్ వన్లో వచ్చిద్దా, టూ టేబుల్లో వన్ వచ్చిద్దా? రాదు. సో ఇప్పుడు మనకి టూ టేబుల్లో రాదు కాబట్టి నెక్స్ట్ త్రీ చూడండి, టూ టేబుల్లో త్రీ వచ్చిద్దా? రాదు. నెక్స్ట్ టూ టేబుల్లో ఫోర్ వచ్చిద్దా? వచ్చింది. టూ టూ దర్ ఫోర్ కదా, సో అందుకనే మనం ఇక్కడ ఏం రాసుకున్నాము? టూ రాసుకున్నాం. టూ టూ దర్ ఫోర్ కదా, టూ. నెక్స్ట్ ఇప్పుడు ఫోర్ అనేది వచ్చిద్దా రాదా? వచ్చింది. వన్ మినిట్, టూ వన్ దర్ టూ కదా, సో టూ వన్ దర్ వన్ అనేది, టూ వన్ దర్ టూ అనేది వచ్చింది. సో నెక్స్ట్ టూ టూ దర్ ఫోర్ కదా, సో టూ టూ దర్ ఫోర్ వచ్చింది కాబట్టి వచ్చింది. నెక్స్ట్ టూ టూ టేబుల్లో మనకి సిక్స్ వచ్చిద్దా? వచ్చింది. టూ త్రీ దర్ సిక్స్ కదా, అందుకని సిక్స్ రాసుకున్నాం. టూ నైన్, నైన్ రాదు కదా టూ టేబుల్లో, సో మనకి అది లీవ్ చేసాము. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎలా రాసామంటే బ్రాకెట్స్లో చెప్తాను చూడండి, ఇవి ఎలా వచ్చాయంటే చెప్తాను చూడండి. ఈ టూ కామా టూ అనేది ఇక్కడ బ్రాకెట్స్లో రాసుకున్నాము, టూ కామా ఫోర్ అనేది ఇక్కడ రాసుకున్నాము, టూ కామా సిక్స్ అనేది ఈ బ్రాకెట్స్లో రాసుకున్నాము. టోటల్గా మనకి ఎన్ని వచ్చాయి? త్రీ వచ్చాయి. ఓకేనా, డివిజిబుల్ అయ్యాయా లేవా మీరు ఎట్లయినా చూసుకోవచ్చు, ఇట్లా టేబుల్లో అయినా చూసుకోవచ్చు, లేకపోతే ఇట్లాగా డివిజిబుల్ అయిందా లేదా అని నేను చెప్పాను ఇందాక ఎగ్జాంపుల్గా, అలాగైనా చేసుకోవచ్చు మీరు, మీ ఇష్టం అది. నెక్స్ట్ ఇప్పుడు వన్ టూ అయిపోయింది, త్రీ తీసుకున్నాం. త్రీ టేబుల్లో వన్ వచ్చిద్దా? రాదు. త్రీ టేబుల్లో టూ వచ్చిద్దా? రాదు. త్రీ టేబుల్లో ఫోర్ వచ్చిద్దా? రాదు. సో మనకి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు త్రీ టేబుల్లో సిక్స్ వచ్చిద్దా? రాదా? వచ్చింది. సో మనం ఏం చేద్దాం? త్రీ టూ జార్ త్రీ వన్ జార్ త్రీ కదా, సో త్రీ వన్ జార్ త్రీ వచ్చింది కాబట్టి సో త్రీ రాసుకున్నాము. నెక్స్ట్ త్రీ టూ జార్ సిక్స్ కదా, సో సిక్స్ కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ సిక్స్ రాసుకున్నాము. నెక్స్ట్ నైన్ వచ్చింది కదా, త్రీ నైన్ వచ్చింది కదా, త్రీ త్రీ జార్ నైన్ కదా, త్రీ టూ జార్ సిక్స్ కదా, సో వచ్చింది కాబట్టి త్రీ నెంబర్స్ అనేవి మనము రాసుకున్నాము. ఇప్పుడు ఇవి ఎలాగా బ్రాకెట్స్లో ఎలా పెట్టాము? త్రీ కామా త్రీ, త్రీ కామా సిక్స్, త్రీ కామా నైన్. సో ఇవన్నీ ఇట్లా రాసాము. తర్వాత చూడండి ఫోర్, ఫోర్ నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు వన్ టూ త్రీ అయిపోయినాయి, ఇప్పుడు ఫోర్ తీసుకున్నాము. ఓకేనా, ఫోర్త్ టేబుల్లో మనకి ఫోర్త్ టేబుల్లో వచ్చిద్దా రాదా చూద్దాం. ఫోర్త్ టేబుల్లో వన్ వచ్చిద్దా? రాదు. టూ వచ్చిద్దా? రాదు. ఫోర్త్ టేబుల్లో త్రీ వచ్చిద్దా? రాదు. ఫోర్త్ టేబుల్లో ఫోర్ వచ్చింది కదా, సో అందుకని మనం ఇక్కడ రాసుకున్నాం ఫోర్ అని. ఫోర్ రాసుకొని ఇప్పుడు మనం ఈ బ్రాకెట్లో ఎలా వచ్చిందంటే ఫోర్ కామా ఫోర్ అని ఇట్లా రాసుకున్నాము. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి ఏముంది? సిక్స్, సిక్స్ అనేది ఎట్లా వచ్చిందంటే ఇక్కడ సిక్స్ టేబుల్లో వన్ వచ్చిద్దా? రాదు. అన్నీ చూసుకుంటా పోండి. సిక్స్ టేబుల్లో టూ వచ్చిద్దా? రాదు. సిక్స్ టేబుల్లో త్రీ వచ్చిద్దా? రాదు. సిక్స్ టేబుల్లో ఫోర్ వచ్చిద్దా? రాదు. సిక్స్ టేబుల్లో సిక్స్ వచ్చింది కదా, సిక్స్ వన్ దా సిక్స్ కదా, సో అందుకనే వచ్చింది కాబట్టి ఇక్కడ మనము సిక్స్ అని రాసుకున్నాము. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎలా వచ్చిందంటే సిక్స్ కామా సిక్స్. సో ఇలాగా మనకి సిక్స్ కామా సిక్స్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ నైన్ ఉంది, నైన్ ఇక్కడ ఉంది, నైన్ చూడండి. మీకు ఇక్కడ కనపడకపోతే ఇక్కడ చూడండి నైన్. ఓకే, నైన్ అనేది ఎలా వచ్చిందో చెప్దాం చూడండి. నైన్ టేబుల్ ఎక్కడైద్ది? ఇక్కడ వన్ నైన్ నైన్ టేబుల్లో వన్ వచ్చిద్దా? రాదు. నైన్ నైన్ టేబుల్లో టూ వచ్చిద్దా? రాదు. నైన్ టేబుల్లో త్రీ వచ్చిద్దా? రాదు. నైన్ టేబుల్లో ఫోర్ వచ్చిద్దా? రాదు. రాకపోతే ఇప్పుడు ఏం చేయాలి? నైన్ టేబుల్లో సిక్స్ కూడా రాదు, నైన్ టేబుల్లో నైన్ వచ్చింది. సో నైన్ వన్ జార్ నైన్ కాబట్టి మనం ఇక్కడ ఏం చేసినాము? నైన్ నైన్ రాసాము. నైన్ ఈజ్ డివిజిబుల్ బై నైన్, సో నైన్ కామా నైన్. ఓకేనా, అందుకని ఎలా రాసాం? నైన్ 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 కామా నైన్. ఓకే, అట్లాగా ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఇవి ఉన్నాయి కదా బ్రాకెట్స్లో ఉన్నాయి మొత్తం, ఏం చేద్దాం? రిలేషన్, ఇవన్నీ రిలేషన్స్ కదా. సో రిలేషన్స్, అసలు మనకి రిలేషన్ అంటే ఏంటంటే, ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చారు? రిలేషన్ ఏమిచ్చారు? డివిజిబుల్ కదా, మనకి రిలేషన్ చేసిన తర్వాత వచ్చినవి ఇవన్నీ. ఓకేనా, ఇప్పుడు ఆ రిలేషన్లో రాద్దాం ఇవన్నీ. ఏం రాద్దాం? ఇవన్నీ కలిపి ఒక రిలేషన్ లాగా ఈ దీంట్లో రాద్దాం బ్రాకెట్స్లో. ఓకేనా, కర్లీ బ్రాకెట్స్లో. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక్కడ నుంచి వన్ వన్ కామా వన్ నుంచి వన్ కామా నైన్ దాకా రాయాలి.
ఓకేనా గైస్, ఇక్కడ కొన్ని మిస్ అయిపోయాయి, ఆ మిస్ అయినవి కూడా రాసుకోండి. సారీ మిస్టేక్ అయింది, ఇక్కడ చూసుకోండి. ఓకేనా, ఇక్కడ ఉన్నాయి మొత్తం, ఇక్కడ కాపీ చేయండి ఈ బ్రాకెట్స్లో. ఓకేనా, అక్కడ మిస్టేక్ అయింది, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మనకి 1,1 ఉంది, 1,1. ఇప్పుడు ఎస్సీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి ఏంటి చెప్తాను చూడండి. నేను ఇక్కడ ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది 3 అనుకోండి, ఇది 6 అనుకోండి, ఇది 4 అనుకోండి, ఇక్కడ 9 అనుకోండి. ఓకేనా, ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ ఇచ్చారో అన్నీ రాసుకున్నా, 1, 2, 3, 6, 9. ఓకేనా, అవన్నీ ఇక్కడ రాసుకున్నాను, రాసుకున్న 1, 2, 3, 6, 9, 4. ఓకేనా, ఇప్పుడు మనకి 1,1 ఉంది కదా, సెల్ఫ్ లూప్ కదా, దీంట్లో డ్రా చేయకూడదు ఇట్లాగా. ఓకేనా, సెల్ఫ్ లూప్ డ్రా చేయకూడదు. ఓకేనా, నెక్స్ట్ 1,2 ఉంది, సో ఇట్లా డ్రా చేయండి. నేను ఇక్కడ డ్రా చేశాను చూడండి, 1,2. నెక్స్ట్ ఇప్పుడు 1,3 మళ్ళీ ఇక్కడ డ్రా చేయండి. నేను ఇక్కడ డ్రా చేశాను చూడండి, 1,3. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని 2,2 చూడండి. ఇప్పుడు 2,2 సెల్ఫ్ లూప్ కాబట్టి నెక్స్ట్ 2,4. సో 2,4 ఇక్కడ డ్రా చేయండి. నేను ఇక్కడ డ్రా చేశాను చూడండి, 2,4 అనేది. నెక్స్ట్ 2,6 అనేది ఇక్కడ డ్రా చేయండి. ఓకేనా, ఇక్కడ డ్రా చేశాను చూడండి. మనము ఇక్కడ డాట్స్ అయినా పెట్టుకోవచ్చు, సర్కిల్ అయినా తీసుకోవచ్చు 6 పైన. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు 3,3 సెల్ఫ్ లూప్ కదా, అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు 3,6 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ నేను ఇక్కడ డ్రా చేశాను చూడండి. నెక్స్ట్ 3,9 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ నేను ఇక్కడ డ్రా చేశాను చూడండి, 3,9. నెక్స్ట్ 4,4, ఇవన్నీ ఇంకా మ్యాచ్ అవుతాయి మొత్తం. 4,4 సెల్ఫ్ లూప్. నెక్స్ట్ మనం ఇవన్నీ చేసాము, 1,3 మొత్తం ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి అయ్యింది కదా, 1,4 కూడా ఇక్కడ మొత్తం అయ్యే ఉంది కదా ఇక్కడ. సో మనం మళ్ళీ డ్రా చేయటం అవసరం లేదు, ఇట్లా డ్రా చేయకూడదు మనం. ఓకేనా, గుర్తుంచుకోండి, ఇది మ్యాచ్ అయితే అవసరం లేదు డ్రా చేయటం. 6,6 కూడా సెల్ఫ్ లూప్, 9,9 కూడా సెల్ఫ్ లూప్. నెక్స్ట్ ఇప్పుడు 1,6 కూడా దానికి అదే అయ్యింది, ఈ మొత్తం వాటిలో కలిసి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం డ్రా చేయటం అవసరం లేదు. ఓకేనా, అలాగా అన్నీ చేసుకుంటా పోండి. ఓకేనా, దీన్ని ఏమంటాము, హ్యాసీ డయాగ్రామ్ అంటాము. ఓకేనా గైస్, ఇంకొక క్వశ్చన్ చూద్దాము, రండి. సో ఇప్పుడు మనము ఆర్ ఈజ్ రిఫ్లెక్స్, ఆర్ ఈజ్ యాంటీసిమెట్రిక్, ఆర్ ఈజ్ ట్రాన్సిటివ్ అని రాసుకోవచ్చు. ఓకేనా, ఓకేనా, అర్థమైందా మీకు? సో ఇదేంటిది, ఇది ఆర్ కామా, సారీ ఏ కామా ఆర్ ఈజ్ ద పోసెట్ అని మీరు ఇక్కడ రాసుకోండి, దేర్ ఫోర్ అని పెట్టుకొని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చూద్దాము, రండి. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ గాయస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకోండి, లైక్ 1-1లో అయినా, 1-2లో అయినా, 2-1లో అయినా, ఆల్ సబ్జెక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి నా ఛానల్లో. ఒకసారి మీరు ప్లేస్టోర్కి వెళ్ళండి, ప్లేస్టోర్లో ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్, ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే చూసుకోండి. నేను ఇంకా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, దాంట్లో ఫాలో అవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోవచ్చు. ఓకేనా, మీకు ఏమైనా ప్లేలిస్ట్ కూడా దొరకకపోతే అక్కడ మీరు ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ని అక్కడ టెక్స్ట్ చేయండి. ఓకేనా, అప్పుడు మీకు ఈజీగా నేను అక్కడ సెండ్ చేస్తాను. ఓకేనా, ఓకే. ఇప్పుడు చూడండి, మీరు క్వశ్చన్ చూడండి, డ్రా ద హ్యాసీ డయాగ్రామ్ ఫర్ ద పోసెట్. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి, ఏ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కర్లీ బ్రాకెట్స్ ఉన్నవి ఏంటిది, ఏ పోసెట్ ఇది ఉంది కదా, ఈ సింబల్, ఈ సింబల్ ఏంటిది, ఆ సింబల్కి మీనింగ్ డివిజిబిలిటీ. ఓకేనా, అది నేను ఇక్కడ రాశాను చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏ సెట్, ఇది మొత్తం ఆర్ అని రాసాము. పోసెట్ అంటాము, రిలేషన్ అంటాము, ఇది అనేదాన్ని రిలేషన్ అంటాము. ఓకే, డివిజన్ అనేది రిలేషన్. నెక్స్ట్ ఇప్పుడు ఏ అనేది ఏంటిది, ఇక్కడ ఏ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అని చెప్పాం కదా, అది గివెన్ రాసుకున్నానే, ఇదేమో డివిజిబిలిటీ రిలేషన్ ఆన్ సెట్ ఏ. ఓకేనా, అర్థమైందా ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో గైస్, ఇప్పుడు మనము రిలేషన్ అనేది చెక్ చేయాలి. ఏమనంటే చూడండి, ఇక్కడ రిలేషన్ అనేది డివిజిబిలిటీ ఇచ్చారు కదా, సో 2, 4, 8 అన్నిట్లో ఏది డివిజిబుల్ అయిద్దా అవదా. 2 రాసుకున్నాము, తర్వాత 4 రాసుకున్నాము, తర్వాత 8 రాసుకున్నాము, తర్వాత 16 అనేది రాసుకున్నాము, 32 అని రాసుకున్నాము. ఇప్పుడు అవన్నీ వాటిల్లో ఇచ్చిన సెట్లో రిలేట్ అవుతాయా, అంటే డివిజిబుల్ అయిద్దా అవ్వదా అనేది చెక్ చేయాలి. ఫస్ట్ మనం 2కి చెక్ చేద్దాము. ఓకేనా, నేను ముందు ముందు పెట్టే అన్నీ చూసుకోండి, ఎందుకంటే నేను అక్కడ లెస్ దెన్ ఈక్వల్ చేస్తాను, గ్రేటర్ దెన్ ఈక్వల్ చేస్తాను, అవన్నీ మిస్ కాకుండా చూస్తేనే మీరు ఎగ్జామ్లో అటెండ్ చేయగలరు. ఓకేనా, ఓకే. ఇప్పుడు చూడండి, ఏ కామ ఇక్కడ 2 తీసుకోండి, 2 డివిజిబుల్ బై 4 అవ్విద్దా అవ్వదా చూద్దాము. ఇక్కడ మీకు ఇట్లా కూడా చూసుకోవచ్చు, 2 టేబుల్లో మనకి ఇట్లా కూడా చూసుకోవచ్చు. 2 టేబుల్ ఎప్పుడైతే చెప్పండి, చెప్పండి 2 1 2, సో 0 వచ్చింది కదా రిమైండర్. సో ఇది ఏమైంది, డివిజిబుల్ అయిందని అర్థం. ఓకేనా, అర్థమైందా అలా.
ఇప్పుడు మనము ఇట్లాగైనా చూసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను అంతే. అది ఇప్పుడు టూ టూ టేబుల్లో మనకి ఫోర్ పోయిద్దా ఆ పోయిద్ది, టూ టూ సార్ ఫోర్ కదా. సో ఫస్ట్ మనం టూ వన్ సార్ టూ అయింది కాబట్టి టూ రాసుకున్నాము. నెక్స్ట్ చూద్దాము, టూ టూ సార్ ఫోర్ కదా, సో డివిజిబుల్ అయ్యింది ఫోర్ అనేది. నెక్స్ట్ టూ టూ ఎయిట్ సార్ ఎయిట్ సార్ అయిద్దా అవ్వదా, అవ్విద్ది కదా, టూ టేబుల్లో ఎయిట్ వచ్చింది కదా కదా, టూ ఫోర్ సార్ ఎయిట్ కదా. సో అందుకు నెక్స్ట్ టూ ఎయిట్ సార్ సిక్స్టీన్ కదా, అందుకని మనం ఇది కూడా డివిజిబుల్ అయింది. నెక్స్ట్ టూ సిక్స్టీన్ సార్ థర్టీన్ టూ కదా, సో టూ టేబుల్లో అయింది కదా డివిజిబుల్. సో అందుకని ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి, అవ్విద్దా అవ్వదా అని. ఓకే, అలాగా సో మనకి ఇలాగా అన్నీ రాసుకున్నాము అయ్యాయన్నీ. అయిన తర్వాత ఇప్పుడు ఏం చేసినామంటే ఇక్కడ బ్రాకెట్స్లో ఇవన్నీ ఎలా వచ్చాయో చెప్తాను చూడండి. టూ కామా టూ ఇది రాసుకున్నాము, టూ కామా ఫోర్ ఇది కూడా బ్రాకెట్లో రాసుకున్నాం, టూ కామా ఎయిట్ ఇది కూడా బ్రాకెట్లో రాసుకున్నాము, టూ కామా సిక్స్టీన్ ఇది కూడా బ్రాకెట్లో రాసుకున్నాము, టూ కామా థర్టీ టూ ఇది కూడా బ్రాకెట్లో రాసుకున్నాం. సో ఇవన్నీ టూ డివిజిబుల్ టూలో డివిజిబుల్ అయినవన్నీ టూ టేబుల్లో వచ్చాయన్నీ ఇక్కడ మనం రాసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, ఫోర్ నెంబర్ ఉంది కదా, ఫోర్ నెంబర్లో డివిజిబుల్ ఇవన్నీ నెంబర్స్ అవుతాయా అవ్వవా ఏవైతే అవి ఎక్కడ రాసుకోవాలి. సో ఫోర్ టేబుల్లో మనకి ఫోర్ వన్ సార్ ఫోర్ అయిద్దా అవ్వదా అవ్విద్ది, సో అందుకని మనం ఇక్కడ ఫోర్ రాసుకున్నాము. నెక్స్ట్ ఫోర్ టేబుల్లో ఎయిట్ వచ్చిద్దా రాదా వచ్చింది, ఫోర్ టూ సార్ ఎయిట్ కదా, సో అందుకని మనం ఇక్కడ రాసుకున్నాము ఎయిట్ అనేది. నెక్స్ట్ ఫోర్ టేబుల్లో సిక్స్టీన్ వచ్చిద్దా రాదా వచ్చింది, సో ఫోర్ ఎయిట్ సార్ సిక్స్టీన్ కాబట్టి మనం ఇక్కడ రాసుకున్నాము. నెక్స్ట్ ఫోర్ టేబుల్లో థర్టీ టూ వచ్చిద్దా రాదా వచ్చింది, ఫోర్ సిక్స్టీన్ దా థర్టీ టూ కాబట్టి మనం అలాగా ఇది రిప్రజెంట్ చేసుకున్నాము. ఈ నెంబర్స్ అన్నీ వచ్చాయన్నీ మనం ఏం చేసాము ఇక్కడ రాసాము. ఇప్పుడు ఇవి ఎలా వచ్చాయి అంటే సేమ్ మనం ఇందాక ఎలా చేసాం టూ టేబుల్కి అలాగే ఇక్కడ కూడా చూడాలి. ఫోర్ కామా ఫోర్ సో మనం ఇక్కడ బ్రాకెట్లో రాసుకున్నాము, ఫోర్ కామా ఎయిట్ ఇది కూడా బ్రాకెట్లో రాసుకున్నాము, మళ్ళీ ఫోర్ కామా సిక్స్టీన్ సిక్స్టీన్ ఇక్కడ రాసుకున్నాము, నెక్స్ట్ ఫోర్ కామా థర్టీ టూ సో ఇక్కడ బ్రాకెట్లో రాసుకున్నాం. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎయిట్ ఎయిట్ చూడండి ఒకసారి, ఎయిట్ ఈజ్ డివిజిబుల్ బై ఎయిట్ సిక్స్టీన్ థర్టీ టూ. ఇది ఎలా అయ్యింది అంటే ఇది కూడా సేమ్ ఇందాక ఎయిట్ టేబుల్లో వచ్చిద్దా రాదా, ఈ టేబుల్లో మనకి ఎయిట్ ఉంది కదా, ఎయిట్ ఎయిట్ టేబుల్లో టూ వచ్చిద్దా రాదు, ఎయిట్ టేబుల్లో ఫోర్ వచ్చిద్దా రాదు, ఎయిట్ టేబుల్లో ఎయిట్ వచ్చింది కదా, ఎయిట్ వన్ సార్ ఎయిట్ కదా, సో అందుకని ఎయిట్ రాసాము. ఎయిట్ టేబుల్లో సిక్స్టీన్ వచ్చిద్దా రాదా వచ్చింది, ఎయిట్ టూ సార్ సిక్స్టీన్ కదా అందుకని మనం ఇక్కడ రాసాము. మళ్ళీ ఎయిట్ ఎయిట్ టేబుల్లో థర్టీ టూ వచ్చిద్దా రాదా వచ్చింది, ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ సార్ ఎంత, సారీ 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 వన్ మినిట్ వన్ మినిట్, ఎయిట్ టేబుల్లో మనకి ఎయిట్ ఫోర్ సార్ థర్టీ టూ కదా అందుకని మనం ఇక్కడ థర్టీ టూ అనేది రాసాము. ఓకేనా, ఫ్లోలో రాంగ్ అయింది అక్కడ బట్ ఇక్కడైతే ఓకే. ఎయిట్ సిక్స్టీన్ థర్టీ టూ అనేది ఇక్కడ డివిజిబుల్ అయ్యింది. సో ఇప్పుడు మనకి ఈ బ్రాకెట్స్లో ఉన్నవి ఎలా వచ్చాయి అంటే ఈ బ్రాకెట్స్లోవి ఎయిట్ కామా ఎయిట్ ఇక్కడ రాసుకున్నాం బ్రాకెట్లో, ఎయిట్ కామా సిక్స్టీన్ ఇక్కడ రాసుకున్నాం బ్రాకెట్లో, ఎయిట్ కామా థర్టీ టూ ఇక్కడ మనం బ్రాకెట్లో రాసుకున్నాం. మీరు ఏ రూల్ అయినా ఫాలో అవ్వచ్చు, డివిజిబుల్ డివిజన్ చేసుకొని చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం ఎట్లయినా చేసుకోవచ్చు. ఓకేనా, గుర్తుంచుకోండి అది, టేబుల్ అయినా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు సిక్స్టీన్ అనే నెంబర్ చూసుకున్నాం, ఇప్పుడు టూ ఫోర్ ఎయిట్ అనేది అయిపోయింది, ఇప్పుడు సిక్స్టీన్ అనే దాంట్లో చూద్దాము. సో సో ఇప్పుడు సిక్స్టీన్ టేబుల్లో సిక్స్టీన్ వన్ సార్ సిక్స్టీన్ అయిద్దా, సిక్స్టీన్ టేబుల్లో మనకు టూ వచ్చిద్దా రాదు, సిక్స్టీన్ టేబుల్లో ఫోర్ వచ్చిద్దా రాదు, సిక్స్టీన్ టేబుల్ ఎయిట్ వచ్చిద్దా రాదు. సో సిక్స్టీన్ టేబుల్లో సిక్స్టీన్ వచ్చింది కదా, సిక్స్టీన్ వన్ సార్ సిక్స్టీన్ కదా, సో మనం అందుకనే మనం ఇక్కడ సిక్స్టీన్ సిక్స్టీన్ వన్ సార్ సిక్స్టీన్ అందుకు సిక్స్టీన్ రాసాము. నెక్స్ట్ థర్టీ టూ వచ్చిద్దా రాదా వచ్చింది, సిక్స్టీన్ టూ దారు అంతా థర్టీ టూ అందుకనే వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్రాకెట్స్లో ఉన్నవి ఎలా వచ్చాయి అంటే ఈ బ్రాకెట్స్లో అవి ఎలా వచ్చాయి చెప్తాను చూడండి. సిక్స్టీన్ కామా సిక్స్టీన్ సో ఈ బ్రాకెట్లో రాసాం, సిక్స్టీన్ కామా థర్టీ టూ ఈ బ్రాకెట్లో రాసాం, సో అలాగ వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు థర్టీ టూ అనేది చెక్ చేయాలి రండి. సో చూడండి ఇక్కడ థర్టీ టూ ఎలా వచ్చింది అంటే ఇప్పుడు థర్టీ టూ థర్టీ టూ అనే టేబుల్లో మనకి టూ వచ్చిద్దా రాదు, థర్టీ టూ టేబుల్లో ఫోర్ వచ్చిద్దా రాదు, థర్టీ టూ టేబుల్లో ఎయిట్ వచ్చిద్దా రాదు, థర్టీ టూ టేబుల్లో సిక్స్టీన్ వచ్చిద్దా రాదు, థర్టీ టూ థర్టీ టూ టేబుల్లో మనకి థర్టీ టూ వచ్చిద్దా రాదా వచ్చింది కదా, థర్టీ టూ వన్ సార్ ఎంత థర్టీ టూ అందుకని మనం ఇక్కడ ఏం రాసాము థర్టీ టూ వన్ సార్ థర్టీ టూ అని ఇక్కడ రాసుకున్నాం. సో అందుకని మనం ఈ బ్రాకెట్లో ఎలా వచ్చిందంట మనకి ఇప్పుడు థర్టీ టూ కామా థర్టీ టూ ఈ బ్రాకెట్లో రాసాము. సో ఇప్పుడు మనకి రిలేషన్ అనేది ఫామ్ చేయాలి. ఎలా ఫామ్ చేయాలి, దీంట్లో ఉన్న నెంబర్స్ మొత్తం ఈ రిలేషన్లో రాయాలి, కర్లీ బ్రాకెట్స్లో రాసుకోండి. ఇక్కడ మీరు టూ ఇక్కడ నుంచి టూ కామా టూ నుంచి థర్టీ టూ దాకా, ఫోర్ కామా ఫోర్ నుంచి థర్టీ టూ దాకా ఇక్కడ రాసాను చూడండి, మీకు అర్థమైద్ది. ఎయిట్ కామా ఎయిట్ నుంచి ఎయిట్ కామా థర్టీ టూ దాకా, సిక్స్టీన్ కామా సిక్స్టీన్ నుంచి సిక్స్టీన్ కామా థర్టీ టూ, నెక్స్ట్ థర్టీ టూ కామా థర్టీ టూ ఇలాగ నేను అన్నీ రాసాను చూడండి, మీకు అర్థమవుతుందా. ఇలాగ రిలేషన్ అనేది ఫామ్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాసీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి ఏంటి చెప్తాను చూడండి. మనకి ఇక్కడ టోటల్గా ఎన్ని కనపడుతున్నాయి మనకి, నేను ఇక్కడ డ్రా చేస్తాను, టూ ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ థర్టీ టూ కదా. సో మనకి ఇక్కడ టూ అనేది ఇక్కడ రాద్దాము, మీరు డాట్ పెట్టుకోవచ్చు అని చెప్పాం కదా, టూ ఫోర్ ఎయిట్ అయ్యో
నాకు రావట్లేదు ఇక్కడ. ఓకే మీరు ఇట్లాగే గుర్తుంచుకోండి. ఓకే 2 ఇక్కడ రాశాను, 4 ఇక్కడ రాశాను, 8 ఇక్కడ రాశాను, 16 అనేది ఇట్లా రాసుకున్నాం. ఇట్లా కాకపోయినా మీరు సర్కిల్లో అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే 2 4 ఇట్లా లైన్గా రాసుకున్నాను. ఇప్పుడు రాసిన తర్వాత ఒకటే, ఇప్పుడు 2 కామా 2 సెల్ఫ్ లూప్ కాబట్టి ఇట్లా మనం డ్రా చేయకూడదు సెల్ఫ్ లూప్ అనేది. ఓకేనా? నెక్స్ట్ 2 కామా 4 అయిందా అవ్వలేదా అవ్వింది, 2 కామా 8 అనేది అయ్యిందా అవ్వలేదా అవ్వింది, 2 కామా 16 అనేది అయ్యిందా అవ్వలేదా అవ్వింది, 2 కామా 32 ఒకటే దాంట్లో అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏందబ్బా ఈ అమ్మాయి ఇషీ ఇప్పుడు ఏంది ఇలాగ చేస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు ఒకటే వచ్చింది కదా, ఓన్లీ 2 టేబుల్ది అనుకుంటున్నారా? అలా ఏం లేదు, ఇక్కడ మనకి అన్నీ వచ్చాయి. 4 కామా 4 ఉంది కదా, అది కూడా సేమ్ సెల్ఫ్ లూప్. నెక్స్ట్ 4 కామా 8 ఇక్కడ వచ్చింది కదా. నెక్స్ట్ 4 కామా 16 ఇది కూడా వచ్చింది. నెక్స్ట్ 4 కామా 32 ఇలా ఇది కూడా వచ్చింది. ఇప్పుడు 8 కామా 8 ఎలాగా సెల్ఫ్ లూప్ కదా, సో మనకు అవసరం లేదు 8 కామా 8 అనేది డ్రా చేయడానికి. ఓకే సో 8 కామా 8 అవసరం లేదు. 8 కామా 16 ఇక్కడ అయింది కదా. నెక్స్ట్ 8 కామా 32 ఇక్కడ కూడా అయింది. 16 కామా 16 సెల్ఫ్ లూప్ అవసరం లేదు డ్రా చేయడానికి. మనం సెల్ఫ్ లూప్ అనేది డ్రా చేయకూడదు ఎప్పుడైనా గుర్తుంచుకొని. సెల్ఫ్ లూప్ అంటే ఇట్లా రౌండ్గా డ్రాసి ఇట్లా యారో మార్క్ పెడతాం కదా మనం, లైక్ డయాగ్రాఫ్లో చూస్తాం, డయాగ్రాఫ్లో ఉంటుంది ఇది. ఓకేనా? నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదు డయాగ్రాఫ్. ఓకే ఓకే నెక్స్ట్ చూడండి, 8 కామా 32 అనేది ఇక్కడ అవుతుంది. నెక్స్ట్ 16 కామా 16 సెల్ఫ్ లూప్ అవసరం లేదు. 16 కామా 32 అనేది ఇక్కడ అవుతుంది. నెక్స్ట్ 32 కామా 32 అనేది సెల్ఫ్ లూప్ అవసరమే లేదు మనకి ఇక్కడ సెల్ఫ్ లూప్ అనేది. ఓకేనా? ఎస్సీ డయాగ్రామ్లో మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేసాము మనము, ఎప్పుడైనా ఎస్సీ డయాగ్రామ్లో మనం ఏం చేయాలంటే ఆర్ ఈజ్ రిఫ్లెక్సివ్, ఇంకా ఆర్ ఈజ్ యాంటీసిమెట్రిక్, ఆర్ ఈజ్ ట్రాన్సిటివ్ అని మనము పెట్టాలి, మనం చెయ్యాలి కూడా. బట్ ఇక్కడ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇది అంతా అయింది కాబట్టి ఇది పక్క అయినట్టే. సో మనకి ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు, ఆర్ ఈజ్ రిఫ్లెక్సివ్, ఆర్ ఈజ్ యాంటీసిమెట్రిక్, ఆర్ ఈజ్ ట్రాన్సిటివ్ అని మీరు రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ తెలిసింది కదా. తర్వాత ఇప్పుడు ఏ కామా ఆర్ అంటే ఏ కామా డివిజన్ ఈజ్ పోసెట్ అని ఇక్కడ రాసుకోండి. ఓకేనా? అర్థమైందా మీకు? సో గైస్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.